పాకిస్తాన్ కూడా ఇరుకున పెట్టే విధంగానే సౌదీ కానివ్వండి యుఏఈ కానివ్వండి వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. రైట్, సౌదీ అరేబియా ఈ మధ్యకాలంలో ఇచ్చిన అప్పు $3 బిలియన్ అప్పుని పాకిస్తాన్కి ఇస్తూనే ఊహించని షరతులు పాకిస్తాన్ ముందుంచిన పరిస్థితి. సో దాని గురించి వివరించండి. అఫ్కోర్స్ పాకిస్తాన్ని కొంచెం సెట్ చేయడానికి ఈ గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. అట్లీస్ట్ అంటే వాళ్ళకి నిజంగా పాకిస్తాన్లో ఏం స్టేక్స్ ఉన్నాయి? ఏం లేవు. కరెక్టే. పాకిస్తాన్ ఏంటంటే మేము ఇస్లామిక్ బాంబ్ తయారు చేశాము అని చెప్పుకున్నారు వాళ్ళు. న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉందో ఇస్లామిక్ బాంబ్ అని జుల్ఫికార్ అలీ భుట్టో దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. నిజంగా ఇస్లామిక్ బాంబ్ వాళ్ళకి ఏమైనా పనికి వస్తుందా? ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇస్లామిక్ బాంబు అవసరం ఉంది. వాళ్ళకి థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? ఇరాన్ నుంచి ఉంది. వాళ్ళకి ఒకప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఉండేది, ఇప్పుడు ఇజ్రాయెల్ అబ్రహామిక్ ఒకటి తర్వాత మిత్రులు అయిపోయారు వాళ్ళందరూ. కాబట్టి బెంజమిన్ నెతన్యాహో రియాద్ కూడా వెళ్ళొచ్చాడు ఆయన. కాబట్టి అది అఫీషియల్ రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళిద్దరు మైత్రి ఉన్నది, ఎయిర్ స్పేస్ అలౌ చేస్తున్నాడు, ఇంకంతే మోరల్లెస్ అయిపోయింది. అది మీ శత్రువు ఎవరు? అక్కడ ఇరాన్ ఒకడే ఉన్నాడు. అక్కడ ఇరాన్ పట్ల సౌదీ అరేబియా యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఏమైనా సౌదీ అరేబియా పక్షాన్ని నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ఇరాన్ తన నైబర్. ఇరాన్ వదిలేసి పాకిస్తాన్ ఉండలేదు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇంకెందుకు అటువంటి శక్తి వాళ్ళకి ఎందుకు దండగ వేస్ట్? వాళ్ళ వాళ్ళ ఒక్క ఏం ఒరిగేది లేదు. దానికంటే 10 రెట్లు 15 రెట్లు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్ భారతదేశంలో వస్తాయి వాళ్ళకి. అటువంటిది దీన్ని వదులుకొని అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. ఇస్లాం ఇస్లాం అని చెప్పుకుంటే వాళ్ళకి దానివల్ల ఒరిగేదేం లేదు. వాళ్ళు ఆయిల్ అమ్ముకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 3వ 4వ పెద్ద దేశం కొనుక్కోవడానికి. అమెరికా చైనా తర్వాత 3వ పెద్ద దేశం భారతదేశమే. అంత పెద్ద అమ్మకాన్ని వాళ్ళు వదిలేసుకొని ఎందుకు పనికిరాని పాకిస్తాన్కి ఎందుకు వెళ్తారు? పాకిస్తాన్కి మీరు నిజంగా చమురు అమ్మారంటే కూడా మీరు మీ పైసలు రావడానికి మీకు ఎన్నో ఎన్ని నెలలు పడుతుంది మీకు. అదే భారతదేశం మీరు అడ్వాన్స్ తీసుకోవచ్చు, మీరు అడ్వాన్స్ తీసుకొని అమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మైత్రి వాళ్ళకి ఎందుకు ఎటువంటి లాభసాటి కాదు అది. ఓకే, ఈ $3 బిలియన్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ బాగా చూపించడానికి కోసము, బ్యాంకులో డిపాజిట్ పెట్టడానికి $3 బిలియన్ ఇస్తామని ఒప్పుకున్నారు. దానికి ఎటువంటి షరతులు పెట్టారంటే, మనకు హిరణ్యకశిపుడి కథ తెలుసు కదా, మన బ్రహ్మదేవుని అడుగుతాడు, ఇంట్లో కాదు బయట కాదు, ఆకాశం కాదు భూమి మీద కాదు, పగలు కాదు రాత్రి కాదు, అటువంటి షరతులన్నీ పెట్టారు వీళ్ళు. ఏమన్నారంటే మీరు మా లోన్కు సంబంధించి మీరు ఏమైనా డిఫాల్ట్ చేస్తే, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మేము వెనక్కి తీసుకుంటాం $3 బిలియన్. మమ్మల్ని వదిలేయండి, ఐఎంఎఫ్ లోన్ మీరు డిఫాల్ట్ చేస్తే మేము వెనక్కి తీసుకుంటాం. ఐఎంఎఫ్ వదిలేయండి, యూరోప్ నుంచో ఇంక ఇతరత్ర ఎక్కడి నుంచి మీరు అప్పులు తీసుకున్నా వాళ్ళకి మీరు కట్టకపోతే మేము మా అప్పుని వెనక్కి తీసుకుంటాం. ఇలా షరతులు పెట్టారు. అంటే పాకిస్తాన్ ఎవరితో డిఫాల్ట్ చేసినా సౌదీ అరేబియా ఈ $3 బిలియన్ వెనక్కి తీసుకోవచ్చు. దానికి కూడా ఏంటి, 72 గంటల వ్యవధి ఇచ్చారు. 72 గంటల లోపల మేము అడగంగానే 72 గంటల్లో మీరు మాకు ఈ $3 బిలియన్ ఇచ్చేయాలి అని షరతులు పెట్టారు. ఈ షరతులను గత్తి లేని పరిస్థితిలో పాకిస్తాన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి వాళ్ళు అప్పు తీసుకుంటున్నారు $3 బిలియన్. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ఈరోజు పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. 16.25 బిలియన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. 3 నుంచి 4 రోజులు మించి వాళ్ళ దగ్గర ఏమి కొనుగోలు చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఏ షరతులు పెట్టినా ఒప్పుకోవడానికి సిద్ధంగా అక్కడి నుంచి వీళ్ళు దేహీ త్రాహీ అంటూ వెళ్ళారు వీళ్ళు.